హలో వియాస్ వెల్కమ్ టు ఆవర్ ఛానల్ నేను సహస్ర బాలయ్య బాబు ఇప్పటికే మూడు సినిమాలతో హ్యాట్రిక్ కొట్టి సూపర్ ఘన విజయాన్ని సాధించారు అయితే రాబోయే సినిమాల గురించి అందరికీ కూడా చాలా ఆసక్తిగా ఉందని నాకు తెలుసు అందుకే మరి రాబోయే సినిమాలు ఏంటివి ఎలాంటివి అని అంశాలపై మనతో మాట్లాడడానికి ప్రముఖ ఫిలిం క్రిటిక్స్ హేమచుందర గారు ఉన్నారు నమస్తే అండి సార్ నెక్స్ట్ సినిమా

కంప్లీట్ చేశారు కూడా ఆల్రెడీ అక్కడ ఫైట్స్ అనేవి సెట్ చేసి ఫైట్స్తో స్టార్ట్ చేశారు షూటింగు అది కూడా ఒక విధంగా చెప్పాలంటే బాలయ్య ఏజీ తగ్గ పాత్రలు ఎంచుకోవడం అనేది ఒక ప్లస్ పాయింట్ ఈ కథ కూడా అలాంటి పా ఇది అలాంటి కథే అలాంటి పాత్రే పోయిస్తున్నాడు ఆయన ఈ షెడ్యూల్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ నెల పంతొమ్మిది నుంచి డిసెంబర్ నాలుగు వరకు ఊటీ వెళ్తున్నారట ఊటీలో ఈ లాంగ్ షెడ్యూల్ మొత్తం తొమ్మిది రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేయాలనే టార్గెట్గా పెట్టుకున్నట్టుగా సమాచారం ఎందుకంటే బాలయ్య బాబు సంబంధించినంత వరకు ఒక తొంభై రోజు షూటింగ్ అయితే అయిపోతుంది ఆయన పార్ట్ అది ఇక భగవంత్ కేసరి అది ఎంత పెద్ద హిట్టో మనకు తెలుసు దాదాపు ఇంకా ఆడుతుంది మూడు వారాలు నాలుగో వారంలో కూడా సినిమా ఆడుతుంది ఆ సినిమాని కూడా హిందీలో రిలీజ్ చేయడం ప్లాన్ చేస్తున్నారు మరి హిందీలో ఎంత కలెక్ట్ చేస్తుందనే చూడాలి హిందీ వెర్షన్ కూడా బాలయ్య డబ్బింగ్ చెప్పడం అనే విశేషం ఈ విషయాన్ని ఆయనే ప్రకటించారు మొన్న అయితే డబ్బింగ్కి బాలకృష్ణ చెప్పడ బదులు బాలకృష్ణని ఈ బాలీవుడ్లో పెట్టడానికి కుదరదు అంటారా రీమేక్ కాదు కదా సినిమా డబ్బింగ్ సినిమా భగవంత్ కేసర్ని డబ్బు చేశారు డబ్బింగ్ మాత్రం డబ్బింగ్ వెర్షన్ సాధారణంగా ఏం చేస్తారంటే వేరే యాక్టర్తో డబ్బు చెప్పిస్తారు కానీ ఈ సినిమా వరకు ఈ పాత్ర వరకు అది బాలకృష్ణ గారే ఆ పాత్ర డబ్బింగ్ చెప్పారట ఆయన గ్రాండ్ సక్సెస్ మీట్లో ఆయన ప్రకటించారు కాకపోతే తెలంగాణ స్లాంగ్లో చేశారా లేకపోతే ఎలా చేశారు ఏంటనేది తెలియదు మనకి తెలంగాణ స్లాంగ్ హిందీ అంటే పాత్ర తెలంగాణ స్లాంగ్ కాబట్టి ఉర్దూ అలా వస్తుందా అక్కడ నీటి తగ్గట్టుగా మరి ఏమైనా మార్చుకున్నారా లేదా అనేది మనకు తెలియదు హిందీ వెర్షన్ చూస్తే కానీ తెలియదు మరి హిందీలో కూడా నాకు తెలిసి సక్సెస్ అవ్వడానికి అవకాశం అయితే ఉంది ఓకే తెలుగులో ఎలాగో యాక్చువల్గా ఈ డబ్బింగ్ సినిమాలు కానీ రీమేక్ సినిమాలు కానీ ఈ నేటివిటీకి తగ్గట్టుగా ఈ పాన్ ఇండియా లెవెల్లో చేసినప్పుడే సక్సెస్ అవుతున్నాయి ఇప్పుడు అలా కాకుండా ఆ నేటివిటీ మిస్ అయింది అనుకో పెద్దగా ఆదరణ ఒకవేళ చెప్పాలంటే పాత్ర డబ్బింగ్తో తెలిసిపోతుంది కదా స్లాంగ్ మార్చుకుంటారు ఏముంది డబ్బింగ్తో స్లాంగ్ మార్చుకునే అవకాశం ఉంది అయితే బాలయ్య హిందీలో డబ్బింగ్ చెప్పడం అనేది రేరు అది నాకు తెలిసి అంతకుముందు చెప్పారు లేదు కూడా నాకు గుర్తు లేదు ఎందుకంటే గతంలో చాలా సినిమాలకి వేరే ఆర్టిస్ట్తో డబ్బింగ్ ఆర్టిస్ట్ చూపించారు అయితే ఇంకొకటి ఏంటంటే బాలయ్య ఎన్బికే వన్ జీ వన్ వన్ టెవన్ వన్ వన్ జీరో అంటే నూట పదవ సినిమా ఎవరితో అనేది ఒక పెద్ద చర్చనీయాంశం అయింది ఎందుకంటే బాలయ్య హామీ అరవింద్ గారికి ఇచ్చారు బాలయ్యతో సినిమా చేద్దాం దిల్ రాజు గారు చూస్తున్నారు మరి దిల్ రాజు గారు చే దిల్ రాజు గారికి చేస్తారా మరి అరవింద్ గారికి చేస్తారనేది ఒక పెద్ద క్వశ్చన్ అది ఎందుకంటే ఆ సినిమా అయితే ఒక ప్యాన్ ఇండియా లెవెల్లో చేద్దామనే ప్లాన్తో ఉన్నారు అదొకటి అయితే ఆ సినిమా డైరెక్టర్కి ఏంటంటే దిల్ రాజు గారితో చేసిన వంశీ పైడిపల్లి డైరెక్టర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి లేదా అరవింద్ గారు అయితేనేమో బోయ్ పాటి అఖండ టూ ఎట్లా ఉంది కాబట్టి అఖండ టూ మరి అఖండ టూ వాళ్ళు మిరియాల రవీంద్ర రెడ్డి గారి గతంలో అఖండా చేశారు కాబట్టి ఆయనకి చేస్తారా లేదా అరవింద్ గారికి చేస్తారా అరవింద్ గారి దగ్గర బోయ్ పాటి డేట్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు ఆల్రెడీ కాంబినేషన్ సక్సెస్ అయింది కాబట్టి అటు ముగ్గు చూపుతారా లేదా కొత్త కాంబినేషన్ కోసం వెళ్తారా అనేది అంటే కొత్త సబ్జెక్ట్కి వెళ్తారా అక్కడ టూనే చేస్తారా అరవింద్ గారు చేస్తే అనేది ఒక పెద్ద క్వశ్చన్ ఎందుకంటే అరవింద్ గారికి అయితే బోయిపాటితో సూర్య సినిమా ఉంది అది అరవింద్ గారికి చేయాలి ఆ ప్రాజెక్ట్ వెళ్తేనేమో వంశీ పడిపల్లి దిల్ గారి సినిమా అయితే స్టార్ట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొంత తర్జిన పచ్చినట్టు జరుగుతుంది ఎందుకంటే బాలయ్య బాబుతో సినిమాలు చేయడానికి చాలా మంది క్యూలో ఉన్నారు ఇప్పుడు చాలామంది ప్రొడ్యూసర్స్ మాత్రం పోటీలు పడుతున్నట్టు చెప్పాలి ఎందుకంటే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆయన రెమ్యునేషన్ తక్కువగా ఉంది సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది కాబట్టి బాలయ్యతో సినిమా చేద్దామని అనుకుంటున్నారు ఎందుకంటే ఈ సినిమాకు వచ్చేసరికి నూట అరవై కోట్లు ఇప్పుడు దాకా కలెక్ట్ చేసింది గ్రాసు అది షేర్ పరంగా చూసుకుంటే దాదాపు డెబ్బై కోట్లు షేర్ వచ్చింది ఇంకా చూసుకుంటే అది మరి చూసుకుంటే లాభాల బాట్లోనే ఉంది అలాగే నలభై కోట్లకి ఓటీటీకి కూడా రేట్స్ అమ్మారు ఇవన్నీ చూసుకుంటే మరి బాలయ్య బాబు సినిమా ఎంత ప్రాఫిటబుల్ అనేది అర్థమైపోతుంది కాబట్టి చాలామంది ప్రొడ్యూసర్స్కి కడుతున్నారు ఇంకొకటి ఏంటంటే బాలయ్య బాబు తన వయసు తగ్గ పాత్రలు ఎంచుకోవడం అనేది ఒక ప్రత్యేకంగా చెప్పాలి అలా వెళ్ళటమే ఆయన కరెక్టు కాకపోతే ఒక్కొక్కసారి మరీ మొన్నటిని అయిపోతూ ఉంటుంది షేడ్స్ కూడా మార్చుకోవాల్సి వస్తుంది పాత్ర షేడ్స్ కూడా మార్చుకోవాల్సి వస్తుంది ఎగ్జాక్ట్లీ మీరు అన్నది కరెక్టే సార్ సో ఇప్పటివరకు వచ్చి తీసిన సినిమాలు ఏవైతే హిట్ అయిన వరుసగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేరియేషన్ ఉంది దానివల్ల సూపర్ సక్సెస్ అయ్యారు సో రాబోయే సినిమాలు కూడా అలాంటి వేరియేషన్స్తో అలాగే డిఫరెంట్ డైరెక్షన్ డైరెక్టర్స్ కాంబ కాంబినేషన్ కూడా డిఫరెంట్గా ఉంటే కనుక డెఫినెట్గా ప్రేక్షకులు కూడా ఆదరిస్తారు మరి నెక్స్ట్ సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు నాకు తెలుసు కాబట్టి డెఫినెట్గా మంచి సక్సెస్తో మళ్ళీ ముందు ఉంటారు థ్యాంక్ యూ సార్